నమస్కారం వెల్కమ్ టు యువ తెలంగాణ న్యూస్ నేను శృతి ఇక డిటైల్స్ లోకి వెళ్తే జోగులాంబ గద్వాల పట్టణంలోని 35 22 8వ వార్డులోని శారదా పాఠశాలలో ఏర్పాటు చేసిన బదుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ కేశవ్ మార్కెట్ యాడ్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ ఎమ్మెల్యేకు పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే చేతుల మీదుగా గద్వాల ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేయడం జరిగింది ప్రతి మహిళకు బతుకమ్మ పండుగ సందర్భంగా దసరా కానుకగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని కరోనా సమయంలో చేనేత కార్మికులకు అండగా నిలిచి బతుకమ్మ చీరలు తయారు చేయించడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్కరికి ఇంటింటికి చీరలను అంగన్వాడీ మున్సిపాలిటీ సిబ్బంది వారు అందజేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మున్సిపల్ వైస్ చైర్మన్ మహిళా కౌన్సిలర్స్ మున్సిపల్ కమిషనర్ తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు పండ్ల కృష్ణమూర్తి అన్న గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ విఎస్ కేశవ్ గారికి ఈ సంవత్సరము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి గత 6 సంవత్సరాలు దాన్ని 7వ సంవత్సరము ముగింపు 9వ సంవత్సరంలో దసరా ప్రతి దిన ముందర బతుకమ్మ చీరలు పంపిణీ ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో తీసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే ఇంటికి పెద్ద కొడుకు వరి ఏ వ్యవహారం వచ్చినా పెళ్లి చేసిన ఇంట్లో డెలివరీ అంటే ప్రసవించిన సమయంలో కానీ అంటే పండుగల సందర్భం కానీ నేనుండా ఈ కుటుంబానికి పెద్ద అనే విధంగా ఈరోజు ప్రతి విషయంలో కూడా మనకి అండగా నిలబడుతున్న నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే ప్రతి సందర్భంలో పెళ్లి చేసిన పెళ్లి తర్వాత డెలివరీ సందర్భంలో కానీ అదేవిధంగా పండుగల సందర్భంలో కానీ ఏ సందర్భం నేనుండాని తోడుగా ఉంటాని ఇంటికి పెద్ద కొడుకు వలె ఈరోజు మనకు అండగా నిలవను ఒక్కసారి ఆలోచించాలి గతంలో ఎవరు కూడా ఏ విధమైన పని చేయలేదు గత నాయకులు అంటే మనకు 74 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి ఈ 74 సంవత్సరాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు మనం కూడా చూస్తున్నాం మనం ఎంతోమంది మన కళ్ళ ముందరే మారిపోయినారు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినారు ఈ 7 సంవత్సరాల వ్యవధిలో ఎంత పెద్ద అభివృద్ధి చెందుతుంది కేసు ఈరోజు చాలామందికి రకరకాలుగా బయట మాట్లాడతారు వాళ్ళు కనీసం ఏ విధమైన సహాయం చేయాలన్న ఆలోచన కూడా రాలేదు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక మహిళలని గౌరవించాలి మహిళలకి పెద్ద పీట వేయాలని ఈరోజు అంటే మున్సిపాలిటీ కౌన్సిల్లో అయితేమి అదేవిధంగా అన్ని రకాలుగా ఒక 50% వాళ్ళకి అన్ని స్థానాల్లో అవకాశం